మెదక్ పట్టణంలో ఎస్పీ ఆదేశాల మేరకు 2-3 వార్డులలో కాటన్ సెర్చ్ని డీఎస్పీ నిర్వహించారు. పోలీసు బృందాలతో వార్డులలో పర్యవేక్షించారు. అనుమానాస్పద స్థలాలలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, కాటన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 29 మోటార్ వాహనాలు, 3 ప్యాసింజర్ ఆటోలు, 3 కార్లు, మొత్తం 35 వాహనాలు మరియు కళ్ళులో కలిపే 12 కిలోల నిషేధిత మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నామన్నారు. కొత్తగా అనుమానాస్పదంగా ఎవరైనా వీధులలో తిరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్కు లేదా 100 నంబరుకు ఫోన్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమం డీఎస్పీతో పాటు 3 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 60 మంది కానిస్టేబుల్లు పాల్గొన్నారు. మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కాటన్ సెర్చ్ డోర్ టు డోర్ అంటే ఇంటింటికి కూడా చేసి వాళ్ళ ఇళ్లలో ఎలా ఉన్నా అంటే మాదక ద్రవ్యాలు కానీ లేకుంటే నిషేధిత వస్తువులు ఏమైనా ఉన్నాయా, తర్వాత అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా షెల్టర్ తీసుకున్నారా అనే, తర్వాత మీ కాడ ఉన్నటువంటి వెహికల్స్ కూడా అన్నిటికీ రిజిస్ట్రేషన్ కానీ నెంబర్లు కానీ అది కరెక్ట్ ఉన్నదా లేదా అనేది చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒక 36 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అందులో 29 టూ వీలర్స్, 3 ఆటోలు, 3 కార్లను సీజ్ చేశాము. 12 కిలోల డైజోపామ్ కానీ లేకుంటే ఆల్ఫాజోన్, ఈ రెండిట్లో ఏదనేది కూడా మేము క్లారిఫై చేసుకోవాల్సి వస్తుంది. అది అన్నీ కూడా ఒక 12 కిలోల మాదక ద్రవ్యం లాంటిది అంటే కళ్ళులో మిక్స్ అయ్యే అడల్టరేషన్ చేయే పౌడర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ దీంట్లో ఈ సీజింగ్లో అది ఏందనేది నిషేధిత పదార్థం అనేది మాకు వస్తే ఆ కన్సర్ంట్ ఇంటి ఓనర్ మీద కూడా చట్టపరమైన చర్య తీసుకునేందుకు మేము రెడీ అవుతాము. ఇందులో ఎలాంటి కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టేందుకు కాదు. ఈ కాటన్ సెర్చ్ అనేది ప్రజలకు భరోసా కల్పించేందుకే, యూత్ ఖరాబ్ కాకుండా ఉండాలని, యూత్ ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అడిక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క కుటుంబాలని కొంచెం క్షీణ దిశగా తీసుకుపోతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడగొట్టుకుంటున్నారు. ఆ మత్తు పానీయాలు సేవించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ యొక్క కాన్షియస్ లెస్గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మేము నిర్మూలించి వాళ్ళని మంచిగా ఒక సత్ప్రవణ కలిగించే పౌరులుగా తీర్చిద్దాలనే కాన్సెప్ట్ ఉన్నది. మన ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ మాదక ద్రవ్యాన్ని కూడా ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయొద్దు, అటువంటి ఏమైనా ఉంటే ఇమీడియట్లీ సీజ్ చేయండి అనేది ఒకటి మాకు ఉన్నది. ఎందుకంటే మన రాష్ట్రము ఫ్రీ అండ్ సేఫ్గా ఉండాలి, బాగుండాలనే కాన్సెప్ట్తోనే ఈ కాటన్ సెర్చ్ చేసి చేస్తున్నాము. ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకు, భయభ్రాంతులు గురిచేయడం కాదు, ప్రజలకు భరోసా కల్పించేందుకు మీకు మీ వెంట మేము ఉంటాం, మీ ఇబ్బందులలో మేము పాల్పంచుకుంటాము అనే ఒక మంచి కాన్సెప్ట్తోనే మేము మీ యొక్క అవజేషన్ సెర్చ్ చేయడానికి మాకున్న ఇన్ఫర్మేషన్, కొంతమంది ఈ డైజోపామ్ లాంటి లేకుంటే ఈ గాంజా ఇలాంటి ఇటువంటివి కూడా రిజెక్ట్ అవుతున్నాయని తెలిసి దాంతో ఆఫీసర్స్ యొక్క ఆదేశాల ప్రకారం మేము ఈరోజు సెర్చ్ చేయడం జరిగింది.